చంద్రశేఖర్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అండ్ చెప్పినారు ఆ పరిచయం కార్యక్రమం అప్పుడు గోడల మీద వాళ్ళ పేరు రాసేది అయితే మేము వెళ్ళిన వార్డ్ లో ఆర్పిలతో మాట్లాడినప్పుడు ఎవరు మన ఇంటి బేస్ కలెక్ట్ చేస్తున్నారు అవన్నీ మనకు ఎక్కువ తెలియలేదు కాబట్టి అది తెలుసుకుంటే ఒక బాండ్ డెవలప్ అవుతుంది దే ఫీల్ పార్ట్ ఆఫ్ ద వార్డ్ దే కంట్రిబ్యూట్ మోర్ అంతేకాక ఇవాళ మేము కొన్ని కాలేజెస్ పోయినాం రెండు ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు మన జగిత్యాల జగిత్యాలలో పనిచేయడం రెడీ ఉన్నారు వార్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక రోడ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఏమంటారంటే మాకు చెప్పండి ఏ ప్రాజెక్ట్ తీసుకుంటే మేము పార్టిసిపేట్ చేస్తాం ఇంత మాట్లాడుకుంటూ స్వచ్ఛ భారత్ ఎప్పుడు మొదలైంది అన్నాము 2000 తర్వాత ఎన్ని చూడండి ఇప్పుడు మా వార్డ్ ఆఫీసర్ అని ఒకే ఒక్కడు నువ్వే ఒక హీరో నువ్వే యాదగిరి అంటే వార్డ్ ఆఫీసర్స్ మగవాళ్ళ నుండి దాదాపు 10 మెంబర్స్ లేడీస్ చేసిండ్రు జెంట్స్ నుండి ఎవరు చేస్తారు ఒక్క షేమ్ ఏం లేదు సింపుల్ ఇప్పుడు సార్ చెప్పారు కమిషనర్ గారు చెప్పారు అందరూ చెప్పారు అంటే మీకు విన్నారు మీరు నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అంటారు నెక్స్ట్ ఏం చేద్దాం అంటారు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు కూడా మీరు అందరూ విన్నారు కదా మన జగిత్యాలని బెటర్ ప్లేస్లో ఉంచడానికి మీకేమైనా ఐడియాస్ వచ్చాయా ఈ గ్యాప్లో ఒక 1 అవర్ ఉంది 1 అవర్ అయింది మీకేమైనా ఐడియాస్ వచ్చాయా ఇది చేద్దాం అనుకుంటున్నామని చెప్పండి ఒకరు లేదు చెప్పండి లేకపోతే ఒక్కరు లేవడానికి భయంగా ఉంది ఇద్దరు స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఇది సెగ్రిగేషన్ కంపోస్టింగ్ ఇవన్నీ చెప్తూనే ఉన్నాం ప్లాస్టిక్ బ్యాన్ ఇవన్నీ చెప్తూనే ఉన్నాము మీరేమనుకుంటున్నారు అంటే టీం అంటే ఎవరెవరు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏ వార్డ్ ఆఫీసర్ డెఫినెట్ గా వాళ్ళు వస్తారు లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే సరే అంటే వార్డ్ వైజ్ మీరు ఐడెంటిఫై చేసి ఎవరు బెటర్గా కంపోజ్ చేస్తున్నారు కంపోస్టింగ్ ఎవరు చేస్తున్నారు అదొకటి సెగ్రిగేషన్ ఎవరు చేస్తున్నారు మళ్ళీ గ్రీనరీ టెరస్ గార్డెన్స్ ఉన్నాయి కదా ఎవరు పెంచుతున్నారు బాగా పెంచుతున్నారు అదొకటి అట్లాంటి కొన్ని లెవెల్స్ అంటే కొన్ని సెగ్మెంట్స్గా తీసుకొని మనం వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి సర్ప్రైజింగ్గా వెళ్ళి వాళ్ళకి అవార్డ్ ఇవ్వడం వార్డ్ అంబాసిడర్గా బయటకి మనం చెప్పడం ప్రెస్లలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పడం బయటకు అనౌన్స్ చేయడం అట్లాంటివి చేస్తుంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది సో అట్లాంటివి చేయడం నేను ఆల్రెడీ మీ అందరికి కూడా టాస్క్లు ఇచ్చాను ఐడెంటిఫై చేసి నేమ్స్ కూడా ఇవ్వమన్నాను జాన్ 26th రోజు ఆ ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము అది కాస్త అసలు డిలే అయింది రోజు అది చేద్దాము కొన్ని యూనిట్స్ కూడా అనుకున్నాము దాంతోపాటు ఇది కూడా చేద్దాము వార్డ్ వైజ్ మీరు అందరూ కూడా ఐడెంటిఫై చేయండి బట్ జెన్యున్ లిస్ట్ ఇవ్వండి మాకు తెలిసిన వాళ్ళు మా అక్కయ్యను మా వదినను అట్లాంటివి కాకుండా జెన్యున్గా ఎవరు బెటర్గా చేస్తున్నారో అలాంటి ఒక లిస్ట్ ఇవ్వండి దాంట్లో మనం వెళ్దాం వాళ్ళకి మంచి అవార్డ్స్ ఇద్దాం అదొకటి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు కూడా చెప్పచ్చు శరణ్ గణేష్ గారు మీరు కూడా అవార్డు కోసం మనం చూసుకొని అవసరం లేదు అవార్డు అనేది మన మనసు నుంచి రావాలి ప్రతి ఒక్కరు మనం ప్రతి ఒక్కరు అనుకోవాలి మన జగిత్యాల టౌన్ బాగుంది అని ఎందుకు టౌన్ బాగుండడం మొన్న ఒకరు వచ్చి అడుగుతున్నారు నాకు అంటే నాకు నవ్వాలో లేకపోతే దాని మీద కోపం చేయాలో నాకు అర్థం కాలేదు మేడం తడి చెత్త పొడి చెత్త ఎందుకు వేరు చేయాలి మేడం అని అడుగుతున్నారు చెత్త పొడి చెత్త వేరు చేయకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అని అడిగారు సిటీ క్లీన్గా ఉంచుకోకపోతే ఏమవుతుంది ఇల్లు క్లీన్గా ఉంటుంది కదా బయట క్లీన్ ఉంచుకోకపోతే ఏమవుతుంది రోడ్డు మన అంటే లోపల ఇంత ఇల్లంతా క్లీన్ ఉంది ఎప్పటికప్పుడు రూట్ చేసుకుంటాం చెత్త అంతా తీసేసుకుంటాం ఆటో ఇచ్చేస్తాం సో ఇల్లంతా క్లీన్ ఉంటుంది బయట పోటీకో అవన్నీ కూడా క్లీన్ ఉంటుంది రోడ్డు డ్రైనేజ్ మనది మనది కాదు కదా అందరిది కదా క్లీన్ లేకపోతే ఏమైపోతుంది మనకు వెంటనే ఎఫెక్ట్ తెలీదు కానీ ఆల్రెడీ మనం ఎఫెక్ట్ అవుతున్నాం కరోనా ఎందుకు వచ్చింది మనం నీట్గా ఉంటే వస్తుందా ఇప్పుడు ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్స్ ఉన్నాయి నేను అరుస్తూనే ఉన్నా చైర్పర్సన్కి వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో ఆక్సిజన్ని కొనుక్కొని పిలుస్తున్నారు కొనుక్కొని పిలుస్తున్నారు అది జగిత్యాలకి రాకుండా ఉండడానికి మనం క్లీన్గా ఉంచుకోవాలి సీరియస్లీ ఆక్సిజన్ సెంటర్స్ అనేవి ఒక ఢిల్లీనో కాదు హైదరాబాద్కో ఇంకా మన మన జగిత్యాలకో రాకుండా ఉండడం కోసం
ఇంతకు ముందు ఈ ఆస్తమాలు ఇవన్నీ ఎప్పుడైనా చూసాం లేడీస్ కి తెలుసు, పాపం ఈ కాలం ఫాదర్స్ కి కూడా తెలుసు, వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. అవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇందాక నేను చెప్పినట్టు భూగర్భ జలాలు కలుషితమై, గాలి కాలుష్యమై, తాగే నీరు కాలుష్యమై, మొత్తం పర్యావరణం అంతా కలుషితమై ఇక్కడ చూసినా ఉంది. ఒకసారి మీరు డీప్ గా చూసుకున్నట్టు అయితే మన చేతిలోనే ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి. ఎందుకు అంటే మనం ఇవన్నీ డీప్ గా ఆలోచించకపోవడం వల్ల. ఒక్కసారి మనం మన సిటీని క్లీన్ గా ఉంచుకొని మన పర్యావరణాన్ని మనం సంరక్షించుకుంటే మనం అదే పిల్లలకు ఇచ్చే పెద్ద ఆస్తి. సీరియస్ గా చెప్పాలండి, భూములు జాగలు ఇవన్నీ తర్వాత, ముందు ఆరోగ్యమే కదా మనం ఇచ్చేది పిల్లలకి. సో దానికోసమని మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఇవన్నీ చేయాలి తప్ప సిటీని ఏదో ఫస్ట్ గ్రేడ్ లో ఉంచుకోవాలి, అవార్డు తీసుకోవాలి ఇదని ఆలోచించకండి. ఫస్ట్ మీరు అవార్డ్స్ అవన్నీ తర్వాత మనకు వచ్చాయి, ముందు మన పిల్లలకు మనం స్వచ్ఛమైన ఆరోగ్యం ఇవ్వగలుగుతాం కదా, అది ఆలోచించండి ఫస్ట్. అంతకంటే బెటర్గా ఇంకేం చేయగలుగుతాం? ఎందుకంటే ఈ మధ్య హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకి, ఏదో రీజన్ లేదు. ఊరుకుంటే వైరల్ ఫీవర్ అంట, సడన్ గా జ్వరం వచ్చిందంట, హైదరాబాద్ అక్కడిక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట, పాపం బాబు పాప ఎక్స్పైర్ అయ్యారంట, చనిపోయారంట. ఇట్లాంటివి చాలా వింటున్నాం, వింటున్నామా కాదా? నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించి వింటున్నామా లేదు? ఊరుకుంటే జ్వరం వచ్చింది చనిపోయారు, ఊరుకుంటే వామిటింగ్స్ అయినాయి చనిపోయారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? మన అంటే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వాలు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే ఇదన్నిటికీ డీప్ అంటే లోపల ఇవన్నీ కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించే ఒక కాన్సెప్ట్ అనేది ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మన భవిష్యత్ తరాలు అనుభవించకూడదు అలాంటి నరకాన్ని, అలాంటి వాతావరణ పరిస్థితుల్ని. అనేది ఓజోన్ పొర అనేది కొంచెమే మిగిలింది, దాన్ని మిగతా మనమే కాపాడుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, మనం అవార్డ్స్ కోసము మన జగిత్యాల టౌన్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకోవాలను, టాప్ మోస్ట్లో స్వచ్ఛ సర్వేక్షణలు సిటిజన్ ఫీడ్బ్యాక్ అను మనం ఇప్పుడు చేయాలి, ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకోవాలని కాదు. ఒక్కసారి మన పిల్లల కోసం మనమే ఇవ్వాలి, మనమే ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎదుర్కోవద్దు అనేది ఒక్కటే ఒక కాన్సెప్ట్ ఆలోచించాలి. ఒక్క కాన్సెప్ట్ ఆలోచిస్తే చాలు, డెఫినెట్గా మనకు వస్తుంది అది చేయాలని, లోపల ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. అందుకే రేపటి నుంచి కూడా మీరు ఆఫీస్ యాక్టివ్ అవ్వండి. ఒకవేళ వార్డ్ ఆఫీసర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి కాల్ చేయండి, రిపీటెడ్గా మనం తిరుగుదాము. అంగన్వాడీస్ నేను డీడబ్ల్యూఎస్తో నేను మాట్లాడతాను, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాము. ఇంకా కొన్ని స్కూల్స్కి వెళ్దాము, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు సార్ చెప్పినట్టు. ఇందాక నేను కూడా కొంతమందితో మాట్లాడాను, అలాగే యూత్ పీపుల్ కూడా కొంతమంది వస్తారు, వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి కూడా. ఇంతకుముందు నేను కలిసిన డిగ్రీ కాలేజెస్ అంటే నేను ప్రోగ్రామ్స్కి